హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్. ఈరోజు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి చిన్న ఆర్టికల్ అనేది మనం చూసుకుందామండి. ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇది ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, సీఎం కార్యాలయం ముట్టడిస్తాం, డివైఎఫ్ఐ. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీలోగా డిఎస్సిపై ప్రకటన చేయాలని, లేని పక్షంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తామని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము జి రామన్న హెచ్చరించారు. ఆదివారం నగరంలోని విజయవాడ నుండి సమాఖ్య కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 188,000 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా 169,000 ఉన్నారని చెప్పారు. ఈ నెలాఖరికి 5,000 మంది పదవీ విరమణ పొందనున్నారని గుర్తు చేశారండి. ఈ నెలాఖరుకు కేంద్రం చెప్తున్న లెక్కల ప్రకారం అయితే మనకు తెలుసు 40,000కు పైగా ఖాళీలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 117 పేరుతో 10,000 పోస్టులు రద్దు చేసిందని దుయ్యబట్టారు. తెలుగు మాధ్యమాన్ని తీసేసి 15,000 ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేసిందని మండిపడ్డారండి. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గు చేయటన్నారు. తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పి కృష్ణ, కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్.